బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. యూజీసీ నెట్ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏపీ సెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. డిగ్రీ కళాశాలలో డిగ్రీ లెక్చరర్గాను, అలాగే కొన్ని కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మరి ఏపీ సెట్ మరియు నెట్ను అర్హతగా అడగడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఉద్యోగాలు చేయాలంటే కంపల్సరీగా నెట్ సెట్ అనేది క్వాలిఫై అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు విడుదలవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇక్కడ చూడవచ్చు. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. వివిధ యూనివర్సిటీలు కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమకానికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్నకు ఉద్దేశించిన అర్హత పరీక్ష యూజీసీ నెట్ జూన్ 2021 నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనగా ఎన్టీఏ విడుదల చేసింది. కోవిడ్ 19 కారణంగా 2020 డిసెంబర్ సెషన్ ఎగ్జామ్ను వాయిదా వేశారు. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఈ రెండు సెషన్లకు కలిపి పరీక్షను నిర్వహిస్తారు. 2020 డిసెంబర్ సెషన్కు రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయని అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కాబట్టి 2020 డిసెంబర్కు సంబంధించినటువంటి వారు కూడా మరి ఈ సెషన్లోనే పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హ్యుమానిటీస్ లేదా సోషల్ సైన్స్, లాంగ్వేజెస్ సహా కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర స్పెషలైజేషన్స్తో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 55% మార్కులు తప్పనిసరి. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూజీసీ నెట్కు సంబంధించి వయస్సు, జేఆర్ఎఫ్ అభ్యర్థులకు అక్టోబర్ 1 నాటికి 31 ఏళ్ళు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఇక యూజీసీ నెట్ యొక్క వివరాలు, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో 50 ప్రశ్నలు ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డిఫరెంట్ థింకింగ్, జనరల్ అవేర్నెస్, టీచింగ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంశాల్లో అభ్యర్థి ప్రతిభను గుర్తించేలా ప్రశ్నలు అడుగుతారు. 2వ పేపర్ అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. మొత్తం మార్కులు 300. పరీక్ష సమయం 3 గంటలు. ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. మరి యూజీసీ నెట్కు అప్లై చేయడానికి ముఖ్యమైనటువంటి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 5, ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 6, యూజీసీ నెట్ 2021 తేదీలు అక్టోబర్ 6 నుంచి 11 వరకు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు UGCnet.nta.nic.in అనే వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. మరి ఆ వెబ్సైట్ అనేది కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. UGCnet.nta.nic.in అనే వెబ్సైట్ని మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి అప్లై చేయాలనుకునేవారు అప్లికేషన్ ఫార్మ్ ఫర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2020 అండ్ జూన్ 2021 సైకిల్స్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. మరి దీన్ని క్లిక్ చేయడం ద్వారా మరి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపించేటటువంటి న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసి మీ యొక్క వివరాలను ఎంటర్ చేయడం ద్వారా మరి మొదటగా మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. దాని తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. మరి స్టెప్స్ అన్నిటి కూడా ఫాలో అవుతూ మీరు యూజీసీ నెట్ 2020 అలాగే 2021కి అప్లై చేసుకోవచ్చు. ఇది యూజీసీ నెట్కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.